హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు బోర్ని క్లాస్ మనం ఇంతకుముందు వీడియోస్లో బ్రయోఫైట్స్ జనరల్ క్యారెక్టర్స్ తర్వాత బ్రయోఫైట్స్ క్లాసిఫికేషన్ చూసాం ఈ వీడియోలో మనకు హెపాటాప్స్టీ కింద ఉన్నటువంటి మార్కాన్ష యొక్క లైఫ్ సైకిల్ గురించి చర్చించుకోబోతున్నాం సో ఈ రోజు క్లాస్లో మనకు ఏమేమి తెలుసుకోబోతున్నాం చూద్దాం ఫస్ట్ ఈ మార్కాన్స లైఫ్ సైకిల్ చూసినప్పుడు ఆ కరెంట్స్ మరి మార్కాన్ష ఎక్కడ బతుకుతుంది

ప్లేసెస్ డ్యాంప్ సాయిల్ మాయిస్డ్ రాక్స్ అండ్ బ్యాంక్స్ ఆఫ్ స్ట్రీమ్స్ తడి తేమ ఉన్నటువంటి ప్రదేశాలు నీడ ఉన్న ప్రదేశాలు మరియు బ్యాంక్స్ ఆఫ్ స్ట్రీమ్స్ అంటే నదులు కాలువల యొక్క తీర ప్రదా ప్రాంతాలలో ఈ మార్కానుష జాతులు అనేటివి ఎక్కువగా బ్రతుకుతుంటాయి మరి మన ఇండియాకు వచ్చేసరికి ఏ జాతులు లభ్యమవుతున్నాయంటే ఇండియాలో కామన్గా ఉన్నటువంటి స్పిషీస్లు మార్కానుష పాలిమార్ఫ కావచ్చు మార్కానుష పామేట కావచ్చు మార్కాన్షియా నేపాలెన్సిస్ మార్కాన్షియా ఇండికా మార్కాన్షియా సిమ్లాన్ ఇవి కామన్గా కనిపించేటువంటి జాతులు మార్కాన్షియల్ ఇది దిస్ ఈజ్ అబౌట్ అ కరెంట్స్ ఉనికి మార్కాన్షియ ఉనికి గమనించినట్లయితే నా విఆర్ మూవింగ్ టు లైఫ్ సైకిల్ ఆఫ్ మార్కాన్షియా మనం ఇంతకుముందు క్లాసులో ఆల్రెడీ చెప్పుకున్నాం బ్రయోఫేటిక్ లైఫ్ సైకిల్లో టూ ఫేజెస్ ఉంటాయని చెప్పినా గామిటోఫెటిక్ ఫేజు స్పోరోఫెటిక్ ఫేజు సంయోగ బీజ దశ సిద్ధ బీజ దశ సో మనం ఈ లైఫ్ సైకిల్ని కూడా మార్కాంక్షిక లైఫ్ సైకిల్ని ఈ రెండు దశలుగా విభజించుకొని చర్చించుకుందాం ఫస్ట్ గామెటోఫైటిక్ ఫేజ్ లేదా సంయోగ బీజ దశ ఫస్ట్ మనం ఈ బ్రయోఫైట్ లైఫ్ సైకిల్ చెప్పుకున్నప్పుడు గ్యామిటోఫైటిక్ ఫేజే ఎందుకు చెప్పుకుంటున్నామంటే బ్రయోఫైట్స్లో ప్రబల దశ లేదా డామినెంట్ ఫేజ్ అంటే గామెటోఫైటిక్ ఫేజ్ సో అందువల్ల మనం ఈ గామెటోఫైటిక్ ఫేజ్ గురించి చర్చించుకున్న తర్వాత స్పోరోఫైట్ గురించి తెలుసుకుంటాం ఈ రెండు ఫేజెస్ కూడా ఒకదానితో తర్వాత ఒకటి వస్తాయి మార్ఫాలజీ పరంగా రెండు విభేదిస్తాయి అందుకని ఇటువంటి లైఫ్ సైకిల్ని హిట్రో లైఫ్ సైకిల్ లేదా భిన్న రూప దశలు అని చెప్పుకుంటారు సరే ఇప్పుడు మనకు ఇందాక చెప్పుకున్నట్టు ప్లాంట్ బాడీలో మార్కానుషిక లైఫ్ సైకిల్లో మెయిన్ ప్లాంట్ బెల్ ప్లాంట్ బాడీ బిలాంగ్స్ టు గ్యామి ఫైట్ విచ్ ఈజ్ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్ మరి అది ఎలా ఉంటుందో దాని యొక్క మార్ఫాలజీ అంటే ఏంటి అనామ అనాటిమీ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం ఫస్ట్ దీనికి వెజిటేటివ్ స్ట్రక్చర్ మార్ఫాలజీలో ఎలా ఉంటుంది అన్నట్లయితే ఫస్ట్ మనం డార్సల్ సైడ్ చూద్దాం మనకి ఇందు ముందే చెప్పుకున్నాం మామూలుగా తాలాయిడ్ ఉన్నటువంటి ప్రయోపడ్స్లో డార్సీ వెంటల్ అనేటువంటి పృష్ఠోదర భాగాలుగా విభేదనం చెంది ఉంటుందని చెప్పుకున్నాం మరి డార్సల్ సైడ్ మార్కానుషేక ప్లాంట్ బాడీ ఎలా ఉంటుందో చూద్దాం సో ఈ ఎలా ఉంటుందంటే మామూలుగా ఈ తాలస్ అనేది ఫ్లాట్ ప్రోస్ట్రేట్ అండ్ డైకాటమస్లీ బ్రాంచ్ విత్ డార్సీ వెంటల్ స్ట్రక్చర్ దీని యొక్క ప్లాంట్ బాడీ ఈ గ్యామెటోఫైట్ యొక్క ప్లాంట్ బాడీ ఫ్లాట్గా బల్లపరపుగా ఉండి ప్రోస్ట్రేట్ అంటే భూమికి సమాంతరంగా పెరుగుతూ ఉంటుంది అనమాట మరి డైకాటమస్లీ బ్రాంచ్ అంటే ద్విభాజీ శాఖీ భవనం అంటారు ద్విభాజీ శాఖీ భవనం అంటే ఏంటంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రతి బ్రాంచ్ కూడా రెండు రెండుగా డివైడ్ అవుతుంటుంది అనమాట ప్రతి బ్రాంచ్ కూడా రెండు చిన్న ముక్కలుగా సో ఇటువంటి బ్రాంచింగ్ని డైకాటమస్లీ బ్రాంచింగ్ లేదా ది బాజీ భవనం అంటాం ఇది మార్కానుషి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు మరియు ఈ ప్లాంట్ బాడీ అనేది డార్సల్ సైడు వేరేగా ఉంటుంది వెంటల్ సైడు వేరేగా ఉంటుంది మనము ఈజీగా డిస్టింగ్విజ్ చేయొచ్చు ఏది డార్సల్ సైడు ఏది వెంటల్ సైడ్ ఏది పృష్ఠ భాగం ఏది ఉదర భాగం తర్వాత ఈ డార్సల్ సైడ్ మనం ఎలా ఉంటుందో చూసినట్లయితే డార్సల్ సైడ్ యొక్క పైన పృష్ఠభాగం వైపున ప్రామినెంట్ మిడ్ రిబ్ అనేది ఉంటుందన్నమాట రిబ్ అంటే నడిమి ఈన మీకు ఇక్కడ ఈ డయాగ్రామ్లో గమనించవచ్చు ఇలా మధ్యలో వెళ్ళి చూసారా ఈ దీన్నే రిబ్ మధ్య ఈయన సో ఆ మిడ్ రిబ్ ఎక్కడైతే ఉంటుందో దట్ ఈస్ డార్సల్ సైడ్ మిడ్ మిడ్డ్రిప్ లేని ప్రాంతము మనం వెంటల్ సైడ్గా చెప్పుకోవచ్చు మిడ్ మిడ్డ్రిప్ వైపున మనకు స్పష్టమైనటువంటి మధ్య ఈనె నడిమి ఈనె లేదా మిడ్రిబ్ అనేది గమనించవచ్చు తర్వాత ఈ మిడ్ రిప్ వైపున పొడవుకున చిన్న చిన్న కప్స్ లాంటి నిర్మాణాలు ఉంటాయి దే ఆర్ కాల్డ్ జమ్మా కప్స్ దే ఆర్ యూజువల్లీ కన్సర్నింగ్ విత్ వెజిటేటివ్ ప్రాపిగేషన్ వీ విల్ డిస్కస్ వీ విల్ డిస్కస్ ఇన్ ఇన్ మోర్ లేటర్ లెటర్ దెన్ జమ్మా ఆర్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ నెక్స్ట్ సెక్స్ ఆర్గాన్స్ లేదా లైంగిక అవయవాలు అనేటివి కూడా ఈ డార్సల్ సైడ్ నుంచి స్ట్రైట్గా రావడం అనేది జరుగుతుంది ఈ సెక్స్ ఆర్గాన్స్ మేల్ సెక్సార్గాన్ని యాంత్రిడియో ఫోర్స్ అని ఫిమేల్ సెక్స్ ఆర్గాని ఆర్కిగోనియో ఫోర్లుగా మనం పెరుక్కడం జరుగుతుంది ఇది డార్సల్ సైడ్ మార్కాన్షి యొక్క డార్సల్ సైడ్ ఎలా ఉందనేది ఇప్పుడు వెంట్రల్ సైడ్ ఎలా ఉంటుందో చూద్దాం సరే ఇది మీకు డార్సల్ సైడ్ ఉన్నటువంటి మార్కాన్షి యొక్క హ్యాబిటేటు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది తాలస్సు మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది డైకాటమస్ బ్రాంచింగ్ అంటే ఏంటి ప్రతి చోట కూడా ఈ విధంగా టూ టూగా రెండు రెండుగా డివైడ్ అయి ఉంటుంది తాలస్ అనేది మరి తాలస్ ఉంది చూసారు మీరు ఫ్లాట్గా బల్లపరబుగా ఉండి ప్రోస్ట్రేట్ అంటే భూమికి ఫ్రాకుతూ పోతుంది తప్పిస్తుంది నాట్ ఎరెక్ట్ అనమాట తర్వాత నడిమీయని కూడా మీకు ఈ ప్రాంతంలో గమనించవచ్చు మిడ్ రిబ్బు తర్వాత నడిమియనే ఉండా కూడా చిన్న చిన్న కప్స్ ఉన్నాయి చూసారా ఈ కప్సే జమ్మా కప్పులు అంటారు అనమాట జమ్మా కప్పులు ఉంటాయి నా వి మూవింగ్ టు వెంట్రల్ సైడ్ వెంట్రల్ ఉదర భాగము మార్కాన్షియా ఎలా ఉంటుందో చూసినట్లయితే దానికి కింద వైపు అంటే భూమికి టచ్చింగ్ అనేటువంటి ప్రాంతాన్ని మనం వెంట్రల్ సర్ఫేస్ లేదా ఉదర భాగము అంటాం ఈ ఉదర భాగంలో మనకి అనేక నిర్మాణాలు మనం గమనించవచ్చు వాటిలో ముఖ్యంగా రెండు రకాల నిర్మాణాలు ఉంటాయి అవేంటారంటే రైజాయిడ్స్ స్కేల్స్గా చెప్పవచ్చు మూలతంతువులు పొలుసులుగా చెప్పవచ్చు మీకు ఈ ఈ డయాగ్రామ్లో గమనించినట్లయితే ఈ నడిమి ఈయనకి ఇరువైపులా కూడా నడిమీనికి అలాగా చిన్న చిన్న రైజాయిడ్స్ స్కేల్స్ అనేటివి వచ్చి ఉంటాయి స్కేల్స్కు రైజాయిడ్లకి మధ్య తేడా ఏంటంటే స్కేల్స్ అనేటివి దే ఆర్ మల్టీ ఆఫ్ స్ట్రక్చర్స్ వెర్ హర్ రైజాయిడ్స్ యూనిసిల స్ట్రక్చర్స్ రైజాయిడ్లు మామూలుగా ఒక వరుసలో ఉంటాయి ఏకకర నిర్మాతలు అదే పొలుసులు అయితే రెండు మూడు వరుసలో నడిమీనికి అటువైపు ఇటువైపు వచ్చి ఉంటాయి మరియు ఇవి బహుకణయుతము మరి రైజాయిడ్ల యొక్క పని ఏంటంటే యాంకరింగ్ అంటే తాలస్కి ఒక ఆధారాన్ని ఇవ్వడంతో పాటు నీరు ఖనిజ లవణాల శోషణలో ఉపయోగపడతాయి అయితే స్కేల్స్ అనేటివి ఏంటి అంటే ది సీక్రెట్స్ మ్యూజి లేదు ఇది ఒక జిగురును స్రవించడం వల్ల తాలస్ ఎండిపోకుండా ది ప్రివెంట్ డెసికేషన్ ఆఫ్ ద తాలస్ సో ఆ విధంగా ఉపయోగపడతాయి వీటిలో మనకి ఈ రైజాయిడ్స్లో రెండు రకాలు ఉంటాయి స్మూత్ వాల్డ్ ట్యూబోర్ క్లైట్ స్మూత్ వాల్డ్ అంటే ఒక స్మూత్గా వాటి యొక్క నొప్పుగా ఉంటుంది వాటికి అలాంటివి తర్వాత స్కేల్స్లో కూడా రెండు రకాల స్కేల్స్ పులుసులు ఉంటాయి అపెండిక్యులేట్ లిగ్గులేట్ అనేటువంటివి ఇది వెంట్రల్ సైడ్ మార్కాన్షియా వెంట్రల్ సైడ్ ఏ విధంగా ఉంటున్నటువంటిది ఇప్పుడు ఇంటర్నల్ స్ట్రక్చర్ మనం ఆ మార్కాన్షియా తలస్ని అడ్డుకోత లేదా వెంట వెర్టికల్ సెక్షన్ తీసి చూసినట్లయితే మనకు అది ఏ విధంగా మైక్రోస్కోపింగ్ ఏ విధంగా కనపడుతున్నది చూసినట్లయితే మెయిన్గా మనకి ఇక్కడ త్రీ రీజన్స్గా గమనించవచ్చు ఈ పార్ట్ మీరు చూసినట్లయితే ఈ పార్ట్లో మెయిన్గా త్రీ రీజియన్స్ ఒకటి వచ్చి ఎపిడెర్మల్ రీజియన్ అంటే ఈ తాలస్లో అటువైపు రెండు పుష్టి వైపు ఉదర భాగం వైపు రెండింటినీ ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి లేరే ఎపిడెర్మల్ లే రీజియన్ లేదా ఏమంటామంటే బాహ్యచర్మ ప్రాంతము అంటాం ఇది ఒక వరుస లేదా కణాలతో నిర్మితమై ఉంటుంది లోయ పైన ఉన్నదాన్ని అప్పర్ ఎపిడెర్మిస్ అని కింద ఉండదాన్ని లోయర్ ఎపిడెర్మిస్ అంటాం అప్పర్ ఎపిడర్మిస్ వైపు అక్కడక్కడ ఈ ఎపిడెర్మిస్ని బ్రేక్ చేస్తూ చిన్న చిన్న చాంబర్స్ ఉంటాయి ఈ విధంగా ఇక్కడ ఇలాగ వాటిని ఎయిర్ పోర్స్ అంటాం గాలి గదులు అంటాం ఇవి దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గ్యాసెస్ ఎక్స్చేంజ్ వాయువుల వినిమయానికి ఈ గాలి గదులు అనేటివి ఎయిర్ పోర్స్ గాలి వాయు రంధ్రాలు అనేటివి ఉపయోగపడతాయి తర్వాత ఎపిడెర్మల్ రీజిన్ తర్వాత ఉన్నటువంటి ప్రాంతాన్ని ఫోటో సింథటిక్ జోన్ లేదా కిరణజన్య సంయోగక్రియ ప్రాంతము అంటాం ఈ ప్రాంతంలో అనేక చాంబర్ల లాగా గాలి గదులు ఉంటాయి ఈ గాలి గదులు మధ్యలో అక్కడక్కడ పొడవుగా ఉన్నటువంటి కిరణజన్య సంయోగక్రియ జరిపేటువంటి నిర్మాణాలు ఉంటాయి అవి కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి సో ఈ ప్రాంతం అంతా కూడా మీకు ఈ డయాగ్రామ్లో చూసినటువంటి ఈ భాగం అంతటినీ మనం ఫోటో సింథటిక్ రీజన్గా చెప్పుకోవచ్చు దీనికి పేర్ నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్స్ దట్ ద ఫంక్షన్ ఆఫ్ ద డిష్ జోన్ అంటే పేర్లో నేను అర్థం ఈ ప్రాంతం అనేది అంతా కూడా ఆహార పదార్థాలు తయారీలో అంటే కిజన్ సమయకూరిన తర్వాత ఆహార పదార్థాల తయారీలో ఉపయోగపడుతుంది తర్వాత అన్నిటికంటే చివరు ఉన్నటువంటి పూర ఏంటంటే స్టోరేజ్ జోన్ లేదా నిల్వ చేసే ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో సెల్స్ అనేటివి కలర్లెస్గా తిన్వాల్వ్ ప్యారెన్ కైమాటో సెల్స్ దీనిమితమై ఉంటాయి వీటికి మెయిన్ విధి ఏంటంటే స్టార్ స్టోర్ స్టార్చ్ గ్రెయిన్స్ అండ్ ప్రోటీన్ బాడీస్ నిలువ ఆహార పదార్థాలు నిల్వ చేయడమే ఫ్యూసిల్స్ ఆర్ ఫిల్డ్ విత్ మ్యూసిలేజ్ అండ్ ఆయిల్ బాడీస్ కొన్ని కణాలు అనేటివి ఏంటంటే జిగురు మరియు తైల గ్రంథులతో తైల పదార్థాలతో నింపబడి ఉంటాయి ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ మీకు ఐదు మార్కులు కడిగే అవకాశం ఉంది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ మార్కాన్షియా తలస్ ఇది మనకు మెయిన్గా ఉన్నటువంటి తర్వాత వచ్చినట్లయితే రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి మార్కాన్షియాలో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది మెయిన్గా ఈ మార్కాన్షియాలో టూ మెథడ్స్ ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఒకటి వచ్చి వెజిటేటరీ రీపొడక్షన్ లేదా శాఖీ ప్రత్యుత్పత్తి అని మరొకటి వచ్చి సెక్షువల్ రీప్రొడక్షన్ లేదా లైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పుకోవచ్చు వెజిటేటివ్ రీప్రొడక్షన్ లేదా శాఖ ప్రత్యుత్పత్తి అనేది ముఖ్యంగా మూడు విధానాలు జరుగుతుంది ఫ్రాగ్మెంటేషన్ అడ్వెంచర్స్ బ్రాంచెస్ జమ్మ అనేటువంటి మూడు నిర్మాణాలు జరుగుతుంది సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఊగామస్ టైప్గా జరుగుతుంది సరే ఫస్ట్ మనం వెజిటేరియన్ ప్రొడక్షన్ చూసినట్లయితే ఫ్రాగ్మెంటేషన్ అంటే మొక్కలు అవడం ద్వారా ఈ తాలస్ ఏదైనా కారణం చేత రెండు మొక్కలుగా విడిపోయినప్పుడు ప్రతి మొక్క కూడా ఇండిపెండెంట్గా స్వతంత్రంగా బతికి కొత్త పిల్ల మొక్కను ఏర్పరుస్తుంది మన అడ్వెంచస్ బ్రాంచెస్ లేదా అబురబు శాఖలు అంటాం అన్నమాట ఈ తాలస్ నుంచి కొన్ని పొడవైనటువంటి శాఖలు ఏర్పడి అవి మాతృ మొక్క నుంచి సెపరేట్ అయ్యి స్వతంత్రంగా బతుకుతాయి వాటిని అడ్వెంచర్స్ బ్రాంచెస్ లేదా అబ్బురబ్బు శాఖలుగా చెప్తాం మరి జమ్మా ద్వారా ఎలా జరుగుతుందో మనం నెక్స్ట్ స్లైడ్లో చూస్తాం జమ్మాలు కూడా ఎక్కువ శాఖ ఉత్పత్తి అనేది జమ్మాల ద్వారా జరుగుతుంది మరి సెక్షువల్ రీప్రొడక్షన్కి వచ్చినట్లయితే ఊగామస్ టైప్ ఊగామస్ టైప్ అంటే ఏంటంటే ఇక్కడ ద ఫ్యూజన్ ఆఫ్ మొటైల్ మేల్ గ్యామిట్స్ విత్ నాన్ మొటైల్ ఎగ్జల్ ఈజ్ నోన్ ఎస్ ఊగామస్ అంటాం ఇక్కడ మరి ఈ సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి మనము వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ఇన్ నెక్స్ట్ వీడియో సో నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ జమ్మ సో మనకి ఈ స్లైడ్లో మీరు చూస్తున్నారు ఇది తాలస్ ఈ మార్కాన్ష తాలస్ మీద అక్కడక్కడ చిన్న చిన్న కప్స్ లాగా ఉన్నాయి చూసారా ఇవే జమ్మా కప్స్ అంటారన్నమాట జమ్మా కప్స్ ఈ విధంగా మిడ్ రిబ్ నడిమి ఈయన ప్రాంతంలో ఎప్పుడో కూడా ఉన్నటువంటి ఈ నిర్మాణాలనే జమ్మా కప్పులు అంటారనమాట కప్ షేప్లో ఉంటాయి జమ్మా కప్ వీటి మెయిన్ రోల్ ఏంటంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అసెక్షువల్ రిప్రొడక్షన్ లేదా వెజిటేటివ్ రిప్రొడక్షన్ శాఖీ ప్రత్యుత్పత్తిలో ఉపయోగపడతాయి మరి జమ్మా కప్పులో ఏముంటాయి అది ఆ జమ్మా కప్ యొక్క నిర్మాణం అనేది మనం ఇప్పుడు చూద్దాం సో ఈ విధంగా మీరు చూసారుగా ఇంతకుముందు స్లైడ్లో జమ్మా కప్స్ అనేటివి మిడ్రీబ్ రీజియన్లో ఉంటాయి ప్రతి జమ్మా కప్పులో కూడా అనేక మీ జమ్మా కప్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ గమనించినట్టయితే ఇలా ఉంటుంది ఈచ్ జమ్మా కప్స్ కప్ షేప్ స్ట్రక్చర్ విచ్ పొసెస్డ్ న్యూమరస్ స్టాక్ స్ట్రక్చర్స్ దే ఆర్ కాల్డ్ జమ్మా జమ్మాలు అంటారనమాట ప్రతి జమ్మా కప్లో కూడా ఒక స్టాక్స్ చిన్న చిన్న వృంతాలు కలిగినటువంటి అసక్ష్ వెజిటేటరీ ప్రొడక్ట్ స్ట్రక్చర్స్ ఉంటాయి వాటిని జమ్మాలు అంటారనమాట ఈ ప్రతి జమ్మా యొక్క స్ట్రక్చర్ మనకి గమనించినట్లయితే జమ్మా స్ట్రక్చర్ గమనించినట్లయితే ఈ అనేది ఈ విధంగా ఒక గదా ఉండి ప్రతి జమ్మా కూడా ఒక స్టాక్ వృంతం అనేది ఉంటుంది తర్వాత తాలస్ లాగే ఉంటుంది వీటికి బాడీ ఫోటోసింథటిక్ రీజన్ తర్వాత నిల్వ చేసే ప్రాంతం రెండు భాగాలుగా ఉంటాయి ఈ జమ్మా కప్పులో ఉన్న జమ్మాలు వృంతం విడిపోయి నేల మీద పడినప్పుడు స్వతంత్రంగా మొలకెత్తేవి కొత్త తాలస్ని ఏర్పరుస్తాయి ఈ విధంగా అనేటివి శాకీ పద్ధతి వెజిటేటివ్ రిప్రొడక్షన్లో ఉపయోగపడతాయి సో జమ్మా కప్స్లో అనేకమైనటువంటి జమ్మాలు ఉంటాయి ఒక్కొక్క జమ్మ సపరేట్ అయ్యి మొలకెత్తి కొత్త తాలస్ని ఏర్పరుస్తుంది సో ఈ విధంగా జమ్మా కప్స్ అనేటివి శాకీ పద్ధతిలో వెజిటేటివ్ రీప్రొడక్షన్లో ఉపయోగపడతాయి సో ఇది మనం ఈ వీడియోలో నేర్చుకున్న మార్కానుషి యొక్క ఉనికి ఎక్కడ ఉంటుంది తర్వాత మార్కానుషి యొక్క తాలస్ యొక్క గ్యామెటోఫైటిక్ ఫేజ్లో గ్యామెటోఫైటిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది డోరల్ సైడ్ ఎలా ఉంటుంది వెంట్రల్ సైడ్ ఎలా ఉంటుంది తర్వాత ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద తాలస్ వాటి యొక్క తాలస్ అంత నేను మనం చూసుకున్నాం తర్వాత వెజిటేరియల్ రిపొడక్షన్ ఎలా జరుగుతుందో చూసాం నెక్స్ట్ వీడియోలో మనము సెక్షువల్ రీప్రొడక్షన్ లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది అండ్ స్ట్రక్చర్ ఆఫ్ యాక్టియోనియోఫోర్ అండ్ యాంతి రీడియోఫోర్